గవర్నమెంట్ ఎంప్లాయీస్ అక్టోబర్ నెల జీతాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షన్స్కి ఎక్కువ మంది చేరుకుంటుంది. సో లేట్ చేయకున్న టాపిక్లకి అయితే వెళ్దాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్కి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్పులు అయితే తెచ్చింది. సో ఇవి మనకి అమల్లోకి అయితే రానున్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు, నవంబర్ 1వ తేదీన తీసుకునే జీతాల్లో కొత్త మార్పులు అని చెప్పి ఇప్పటికే మనకి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఈ పే స్లిప్స్లో మనం చెక్ చేసినట్టయితే కొత్త మార్పులు అయితే మనకి ఉద్యోగస్తులకి పెన్షనర్లకి రావడం అయితే జరిగింది. సో హెచ్ఎంకి సంబంధించి, అదేవిధంగా ఏపీజీఎల్ఐకి సంబంధించి కొత్త మార్పులు అయితే వచ్చినట్టుగా చూస్తున్నాం. సో ఒక్కొక్కటిగా మనం చూసినట్టయితే నవంబర్ 1 నుంచి జీతాలు అయితే ఇవ్వాల్సిందే అని చెప్పి మనకి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. సో 1 నుంచి జీతాలు అయితే క్రెడిట్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు, జీతాలు పెన్షన్లు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు నవంబర్ 1 నుంచి జీతాలు జమ అని చెప్పి. సో అక్టోబర్ నెల జీతాల పే స్లిప్స్ని మనం గమనించినట్టయితే సో హెచ్ఎంకి సంబంధించిన అలవెన్స్ అయితే రద్దు చేయడమే జరిగింది. సో ఇది ఒక కొత్త నిర్ణయం. అదేవిధంగా ఈ యొక్క ఏపీజీఎల్ఐకి సంబంధించి డిడక్షన్ ఎక్కువగా అయితే ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ పే స్లిప్స్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు న్యూస్ అయితే ఫ్రెండ్స్, ఏపీజీఎల్ఐ మనకి జీతంలో ఎక్కువ డిడక్షన్ అని చెప్పి. సో దీనికి సంబంధించి ఆదేశాలు జారీ కావడమే జరిగింది. ఇటువంటి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.